రిస్క్లో పడే మన భాస్కర్ పరిస్థితి ఏంటో తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ స్టీ. ప్రాక్టీస్ కదా, టేక్ రష్మితో కలిసి చేద్దామా? బాగుంటుంది. అప్పుడు నాలుగు టేక్ చెక్కలు తీసుకురావాలన్నా, మోసుకెళ్ళండి. కొత్త సంవత్సరం, కొత్త సెట్టు, కొత్త లొకేషన్, మనం కొత్తగా లవ్ ట్రాక్ స్టార్ట్ చేద్దామా? ఆల్రెడీ ఒకటి ట్రాక్ వేసినందుకే చిత్రం ఉంచు ఊడని చిత్తకాయ తిరగని తిరుగుతున్నాడు. యుఎస్ లో నా అందం చూసి దేని పోలుస్తావు? యుఎస్ లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నువ్వు, రెండు ఒకలాగే ఉంటాయి. ఎందుకు భాస్కర్? రెండు ఫోటో తీసుకోవడం తప్ప దేనికి పనికిరావు, దేనికి పనికిరావు. ఈ యుఎస్ ని వదిలేసి ఆంధ్ర వెళ్ళి ఒక మంచి బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. ఎలాంటి బిజినెస్ పెట్టొచ్చు? నాకు తెలిసి నీ ఫేస్ కి వర్ష మసాజ్ సెంటర్. ఈ సంక్రాంతి పండక్కి యుఎస్ నుంచి ఇండియా వెళ్ళి మీ నాన్న నొప్పించి పెళ్లి చేసుకుంటా. చెప్పు, మా చెల్లిని ఎవరు మోసం చేశారంట భాస్కర్? ఇప్పుడు నన్నేం చేయమంటావు? సంక్రాంతికి అల్లుడిని తీసుకొస్తానని మా నాన్నకి చెప్పింది. అల్లుడిగా నువ్వు వెళ్ళు భాస్కర్. బావగారు బావున్న సినిమాలో చిరంజీవి అనుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ బుల్లెట్ భాస్కర్. భాస్కర్ నువ్వెవరు? జబర్దస్త్ హీరో. జబర్దస్త్ లో హీరో ఎవరు అంటే భాస్కర్ అంటున్నారు. పెద్ద ఆర్టిస్ట్ ఎవరంటే భాస్కర్ అంటున్నారు. ఆర్టిస్ట్ గురించి నువ్వు నేను చెప్పుకుంటే చెప్పించు కొట్టుకోవాలి మనమే. సరే, మీ చెల్లిని పిలిపించు, చూస్తా. అదేంటి, కుక్క చింపిరి ఇస్తారంటారు కదా, కుక్కకి భాస్కర్ కి తేడా లేదమ్మా. చిన్నపిల్లని చేసి అలా కొట్టొచ్చా భాస్కర్? వాడెవడో అమెరికాలోనే ఉంటాడు, నేను పట్టుకుంటా. వాడి పేరేంటి? ఒమిక్రాన్. అందుకేనే వైరస్ లా వచ్చి అంటించి వెళ్ళిపోయాడు. సరే, వాడు ఏ ఊర్లో ఉంటాడు? కాలిపోయినాయా? అది కాలిపోయినా కాదు, కాలిఫోర్నియా. నువ్వెక్కడుంటావు? షాంపో వాడి పిస్కు. అమెరికాలో ఈ ఊరు ఎక్కడ ఉంది? షాంపో వాడి పిస్కు పిస్కు పిస్కు. శాన్ ఫ్రాన్సిస్కో. సరే, మన ఇండియా పోదాం పద. నాన్న, వీడు అల్లుడేంటి? గాడిదలు లాక్క ఉన్నాడు వీడు అల్లుడా? నేను ఎందుకు పంపించా? సో మెనీ మనీ విల్ పెట్టి నేను అమెరికా వైవిల్ గోరా, వైవిల్ గోరా. ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అమెరికాలో, 2 డేస్ ఇండియాలో ఉండి వెళ్ళిపోతాం. నువ్వేం చెప్తావురా? అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎవరిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ ఇచ్చింది? ఇలాంటి పనికి మాలని ఎవడో ఇచ్చి ఉంటాడులే. మీరు అమెరికాలో పెళ్లి చేసుకోవడం కాదు, ఇండియాలో పెళ్లి చేసుకోవాలి. మేము పెళ్లి ఏర్పాట్లు చేస్తాం, రెడీగా ఉండు. ఏంటి వర్ష, ఎవరు భాస్కర్? ఆర్టిస్ట్. ఇంకొకసారి నేనే కొత్త ఆర్టిస్ట్ అన్నావు అంటే ఇప్పుడు పెళ్లి అంటున్నాడు, ఏం చేయాలి? ఇక్కడ ఎలా స్కిట్ చేస్తున్నావు? దీంతో స్కిట్ చేసానని ఫిక్స్ అయిపో భాస్కర్. సరే సరే, మామయ్య గారు రండి. ఆ ఒమిక్రాన్ గారితో చేసినప్పుడు నీకు సిగ్గలే, కానీ ఇప్పుడు సిగ్గేస్తుందా? మంత్రి గారు ముందుగా ఏం చేయమంటారు? మంగళవారం కానివ్వండి. అది పరిగో. బాబు, నువ్వు ముందుగా అమ్మాయి కాలు తక్కువయ్యా. అమ్మా, నువ్వు తొక్కమ్మ ఈసారి. నేను తీసుకొని అమెరికా వెళ్ళిపోతాను. ఏయ్, అమెరికా ఏంట్రా? పెళ్లి అందరి ముందు జరుపుకున్న శోభనం చేయవా? ఓ పని చేయరా, ఎల్బీ స్టేడియం లో మంచి మనసు వేసి ఈఫిల్ టవర్ కింద 2 కెమెరాలు పెడితే మొత్తం అందరూ చూస్తారు. శోభనం కిరణ్ చేయండి. అంది పెళ్లి అంటే ఏదో కష్టపడి చేస్తాం, శోభనం కూడా చేసుకోవాలి దాంతో. శోభనం లేదు, ఏమీ లేదు. అమ్మాయి అక్కడ పడుకుంటుంది, ఇక్కడ పడుకో, అయిపోతుంది. మా విషయం దాన్ని చెప్పు. నువ్వు అక్కడ పడుకో, మావి ఇక్కడ పడుకుంటాడు. లైట్లు అంటే బాగా పడదు, లైట్లు ఆపేసే. ఆయనకి మ్యూజిక్ అంటే పడదు. ఏమనుకుంటున్నావే? వంగలాడే విట్టు లేకపోతే కానీ బయటికి రావు. నీకెందుకు అది కాదే అని వస్తున్నావు? ఏమండి, మీరు పదండి, మన పని చూసుకుందాం. అమ్మో, ఇది ఏం చేసేస్తుందో టెన్షన్ లో. చెల్లి,
మళ్ళీ డోర్ కొడుతుంది. ఏదో మొహంది ఏంటి? నేను ఆయనతో మాట్లాడాలి. ఆయన ఎవరు? భాస్కర్. భాస్కర్ ఎవరు? నీ మొగుడా? నా మొగుడి పేరు పెట్టి పిలుస్తావేంది? ముక్కు మీద కొట్టానంటే స్టేజ్ దిగి పరిగెడతావు. ఆయన నా మొగుడు. ఆయన కొండలోని జీవితం నాశనం చేసావు, మళ్ళీ కండలోని జీవితం కూడా నాశనం చేద్దామని వచ్చావే నువ్వు? రావే చూసుకుందాం. ఏంటంటే ఏదో మనసు పడ్డాను గాని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమో ఏమో, ఏదో మనసు పడ్డాను గాని ఎంతో అలసు అయ్యాను గాని నాపై ప్రేమో ఏమో బోలో. ఎందుకు ఇలా కొట్టుకు సస్తారు? మళ్ళీ ఓవర్ లాప్ చేస్తావే నువ్వు? ఏ మామా, ఒక విషయం జరిగింది మీకు చెప్పడం మర్చిపోయి. ఏంటి? అమెరికాలో దీన్ని ప్రేమించా, దీన్ని ఎవడం మోసం చేస్తే దీని మొగుడికి ఎక్కడ తీసుకొచ్చింది? పెళ్లి చేసుకున్న దీంతో కాపురం చేయమంటారా? ప్రేమించిన దీంతో కాపురం చేయమంటారా? నాతో చేయి కాపురం, నాతో చేయి కాపురం. అంటే నాకు తెలియకుండా మా ఇద్దరు కూతురుని మోసం చేసావా? దట్టి బఫే లో గాయ్, గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టేజ్. అదే పో ఇక మళ్ళా రాకి. రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? అందుకే రెండు పడవల మీద కాళ్ళు పెట్టకూడదు అనేది. బాగుంది, అందరూ చాలా బాగా చేశారు. అండ్ వర్ష చాలా బాగున్నావు. థ్యాంక్ యూ మ్యామ్, వెరీ నైస్. చాలా బాగుంది భాస్కర్, సిన్సియర్ వద్దన్నా కూడా నువ్వు ఏంటి ఆర్టిస్ట్ అసలు నువ్వు అది ఇది అని చెప్పి వర్ష. చాలా బాగుంది, అందరు చాలా బాగా చేశారు. ఫైవ్ మా ఫెంటాస్టిక్. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పదన్నట్టు, అలాగే ఏ జన్మలోకి వెళ్ళినా భార్య పెట్టే టార్చర్ భర్త భరించాల్సిందే అంటున్నాడు మన భాస్కర్. ఇందుకే ఎందుకు ఇలా అంటున్నాడు తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. రాసుకో 10 మూరల మల్లెపూలు, కేజీ స్వీట్, అర డజన్ అగరబత్తీలు. రాసుకో ఇంకా లీటర్ గేదె పాలు. లీటర్ గేదె పాలు అంటే మీరు ఇస్తారా? మీరు ఇస్తారా? సరే సరే గానీ వాటితో పాటు అరటిపళ్ళు, కొబ్బరికాయ, పసుపు, కొంకం అన్ని తీసుకురా. ఎందుకండి? మిషన్ కి పూజ చేయాలి కదే. నేను ఇంకా ఏదో అనుకున్నాను లేండి. ఏవేనుంటే నేను సక్సెస్ అయ్యాకే అది. మీరు ఎవరు రండి, మీరు ఎవరు రండి. అసలు ఏం కావాలి? నీ మొగుడు పెద్ద సైంటిస్ట్. ఏంటి? నేను నీళ్లు పోసుకున్నానని ప్రపంచానికి తెలియాలి. అయితే ఎలారా, ఇదేంటో తెలుసా? మైకు ఇందులో గట్టిగా చెప్పు, ప్రపంచానికి తెలుస్తుంది. పని చూసుకో. ఇమ్ముగారు ఎక్కడ ఉన్నాడో? రే ఎక్కడ తెచ్చారా? అన్నా ఏంటి, నేను రానప్పుడు పెళ్లి చేసుకున్నావంట, వదిన చూడాలనిపిస్తుంది అన్న. వదిన ఎలా ఉంటుంది? నాకు తెలిసి నువ్వు మంచి వదినే చేసుకుని ఉంటావు. చెప్పన్నా, రష్మిని మిక్సీలో మిక్సీ చేసినట్టు ఉంటుందా? అంతకు మించి ఉంటుందిరా. రోజా గారిని రుబ్బురోల్లో వేసి గ్లాస్ లో పోసినట్టు ఉంటుందా? లేదురా, ఇమ్మూని స్ట్రా వేసి పీల్చినట్టుంటుంది. వాళ్ళ మాటలు పట్టించుకో, అంతకు మించి ఉంటదరా. అలా ఒక్కసారి చూపాను. వాళ్ళ శుక్రవారం వదిలి బయటకు రాదు. ఊరుకోన్నా, వదిలి అడిగితే మంగళవారం నా వల్ల కాదంటావు, నేను అడిగితే శుక్రవారం చూపించకూడదు. ఏంటన్నా ఇది? తీసుకురా. ఇదిగోండి ట్రీ. అబ్బా, వదిలి చేతులు కందిపోకూడదని పని మనిషిని పెట్టావా అన్నా? నాకేమన్నా అంతకు మించి మరి అంతకు మించలేదాగుంది. నా పంపించే ఫస్ట్. రే లోపలికి వెళ్ళే, ఈ సమస్య తీరిపోవడానికి టైం మిషన్ కనుక్కున్నా. దానికి దానికి సంబంధం ఏముంది? ప్రతి మనిషికి 7 జన్మలు ఉంటాయి. పూర్వ జన్మలో నా పిల్ల అందంగా ఉండొచ్చు, ఆ జన్మకి వెళ్ళి దాన్ని ఈ జన్మకి తీసుకొస్తా. మరి దీన్ని జూబ్లీ చెక్ పోస్ట్ జరా.
యాక్టింగ్ చేస్తాడు భాస్కర్ అన్న. ఏదో చేద్దాం కానీ ముందైతే పూర్వ జనం కలుద్దాం పద. అన్నా ఇవాళ నీ పెళ్ళన్నా. బావ అయితే వెళ్దాం పద. అన్నా ఒక్క నిమిషం, ఆ పిల్లాన్ని పిలవా పెళ్లికి. పిల్లవేట్రా పిల్లం? మరి జన్మలో నాకు కూడా పెళ్ళైంది నీకంటే ముందే. సరే మీ ఆవిడ వెళ్ళిపోదాం అందరం కలిసి. ఒక్క నిమిషం మా ఆవిడ పిలిచేవే. అన్నా ఇంకో మా భార్య చూడ. తన పేరు ఏం పేరు? పిచ్చమ్మ. ఆ పిచ్చమ్మ ఎలా ఉంటుంది? పిచ్చిదానిలాగా ఉంటుంది. అలా చూడనా, ఈ పిల్లవే కాకర పోవత్తులో ఉందంటే నా పిల్లలు ఎలా ఉంటుందో. సరే సర్ది త్వరగా పంపించు. ఏమండి రాత్రికి గేదె పాలు తెమ్మంటారా ఆవు పాలు తెమ్మంటారా? గాడిద పాలు తెండి, గాడిద పాలు తెండి. ఎవడ పిల్లల కోసం వచ్చి ఎవడ పిల్లని సెట్ చేసుకుంటున్నాడు? నువ్వు పెళ్లి చేసుకున్నా, ఈ జన్మలో నీ పెళ్లి జరుగుతుంది కదా, మమ్మల్ని ఎందుకు ఎడతావు? సరే పదవే మనం కూడా వెళ్దాం. ఎందుకురా మధ్యలో? అన్నా పెళ్లికి నా పిల్లని పిలవా నువ్వు. సరే రండి అమ్మా. నాన్న చెప్పినా ఏంటి పిలిచావు? పెళ్లి. మరి అమ్మాయిని పిలిపించింది ఏం చేస్తావే? అమ్మాయి అందమైన కుందనాల కొమ్మరా, నాన్న నేను అమ్మాయిని చేసుకోను. చేసుకోకపోతే పరువు పోద్ది, చేసుకో. సరే చేసుకున్నా, మీరు బయలుదేరండి. ఏమండి పెళ్ళైంది కదా, మరి ఆవు పాలు తెమ్మంటారా గేదె పాలు తెమ్మంటారా? వెళ్ళి పంది పాలు తీసుకురావే. రండి మరి, రండి మరి. ఏంట్రా ఇది, నీకేమో మైసూర్ పాక్ లాంటిది, నాకేమో అలాంటిదా? ఏమో నా టేస్ట్ ఎలా ఉంది, నీ టేస్ట్ ఎలా ఉంది? దీన్ని వెనకపోమన ఉరుకా, రాక రాక ఈ జన్మలోకి వచ్చాం. ఏంట్రా వచ్చేది, నీకేమో పోతరేకు, నాకేమో ఇనపరేక. నువ్వు లోపల పోవే, ఈ జన్మ బాగాలేదు కానీ ఇంకొక జన్మకి వెళ్దాంరా. సరే వెళ్దాం. వచ్చావా? వచ్చావన్నా. పిలు వద్దన్నా. ఏరా ఈ జన్మలో నువ్వేంటో చెప్తే బాధపడతావు. ఇంతకి ఏంట్రా నేను ఈ జన్మలో నువ్వు అడుక్కునేవాడు అన్నా. అయినా పర్లేదురా, దాన్ని చేసుకునే బదులు ఏ అడుక్కు తిందా నేను పెళ్లి చేసుకుంటా. సరే ఒక నిమిషం, ఇంటికి వెళ్ళి నా పిల్లని పలకరించి వస్తాను. ఇక్కడ కూడా నీకు పెళ్ళి అయిందా? అయింది మరి. సరే పిలు. ఏవే అరే నీకేనా మాట్లాడుతుంది? అడుక్కు తినే విధవా మా ఆయన పట్టుకొని రాయంటావా? కేబీఆర్ పార్క్ ముందర అడుక్కు తింటుంటే మా ఆయన కదరా నేను చేరదీసింది. అందుకేనండి ఇలాంటి వాళ్ళు చేరదీయక మంది. అలాంటి వాళ్ళు చేరదీయపోతే ఇలాంటి వాళ్ళు రాన్నా. వేది మొక్కలు వేసుకుని వచ్చేసారు ఇద్దరు. సరే సరే నా లవర్ ఎక్కడ వస్తుందన్నా? చూపే బంగారం వాకింగ్ స్టైల్ ఎట్టా ఉంది? పుష్పాలు అల్లు వర్జిన్ లేకుందన్నా? చూస్తుందా? చూస్తుందన్నా? అవుతుందా? జడ్జిలు నవ్వుపోయినా అది మాత్రం సిగ్గు లేకుండా అవుతుందన్నా? ఒకసారి చూసి వస్తా. అట్లా కాదు పుష్ప అంటే ఎట్టా పోవాలరా? తగ్గేదేలే, అలా వద్దులే నా ఫ్యాన్స్ కొట్టేటట్టున్నారు. లేదు రో పాలు ట్రై చేద్దాం. వెళ్ళు. అదేంద్ర అట్టా ఉంది? నాకేం తెలుసు అన్నా, ఈ జన్మలో నువ్వు కూడా వదలలేదా? నువ్వే కనుంటా నాకేం తెలుసు అడిగి అన్నా పెట్టి. భాస్కర్ ఫ్లవర్ అనుకుంటావా? ఫైర్ తగ్గేదేలే. కాదు భాస్కర్ అంటే ఫైర్ అనుకున్నారా? ఫ్లవర్ అరే ఇంకొక జన్మ తీసుకెళ్ళరా. ఇంకేడో నీ జన్మలో ఉన్న జన్మలన్నీ తిరిగేశాం. బృందావనం నుంచి కృష్ణుడు